నమస్కారం మేడం. నమస్తే అండి. సభ్య సమాజం సిగ్గుపడేలా ఇలాంటి సంఘటనలలో మీరు బాధితుల తరపున పోరాడుతున్నందుకు ముందుగా ధన్యవాదాలు మ్యామ్. ధన్యవాదాలండి. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అంతా పోరాడుతోంది. దీన్ని ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత మా పార్టీ నుండి మహిళల్లోకి అంతా కదిలొచ్చింది. అందరం గారు కలిసికట్టుగా పోరాడుతున్నామండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ అలాట్. అందరి తరఫున థ్యాంక్స్ అలాట్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్, మీరు ఆ రోజు వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి సంఘటనలు మీరు చూశారు? అసలు మీకు ఎప్పుడైతే ఈ విషయం తెలిసి మీరు యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు ఏం చూసారు మ్యామ్? ఆ రోజున మాకు ఒకసారి చెప్తే ప్రేక్షకులకు కూడా తెలుస్తుంది. పొద్దునే లేచి పేపర్ చూసి మరి ఆ రోజు ప్రథమ పత్రికలు ఓపెన్ చేయగానే యాదగిరిగుట్ట గురించి న్యూస్ రాగానే, యాదగిరిగుట్ట అనగానే మనకి ఫస్ట్గా మనందరికి కూడా గుర్తొచ్చేది యాదగిరిగుట్ట అంటే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా మనం అందరికీ కూడా మనకి పరిచయం, మన అందరికీ తెలుసు. మరి అలాంటి పుణ్యక్షేత్రంలో మనం ఫస్ట్ పోయి మనం ఫస్ట్ అలాంటి ప్లేసెస్లో మనం ఏంటంటే మన బిడ్డలు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలని మనం మొదటగా ప్రార్థించేది భగవంతుడికి. మరి అటువంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు పసి బిడ్డలు అంటే చిన్నపిల్లలు, చిన్న బాలికలు ఈరోజు వ్యభిచార వృత్తిలో చాలా దృఢంగా వాళ్ళని ఆ వృత్తిలోకి తీసుకెళ్ళిపోయి మరి వాళ్ళని టోటల్గా హార్మోనల్ ఇంజెక్షన్స్ లాంటివి వాళ్ళకి ఇచ్చి అంటే ఎంతటి ఆకృత్యం అంటే చిన్నారు పైన 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల బాలికల పైన ఇట్లాంటి అత్యాచారాలు జరుగుతున్నాయని ఆ పేపర్లో ఫ్లాషింగ్ న్యూస్ చూడగానే, న్యూస్ ఛానల్స్లో మనం కథలు కథలుగా వింటూ ఉంటే చాలా మనసు కలిచి వేసేసింది. అంటే బేసిక్గా ఒక మహిళగా, ఒక తల్లిగా, అంటే ఒక మహిళగా పడిన ఆవేదన ఒక అది చెప్పలేము అసలు. అంటే ఒక ఆడపిల్లలు అంటే వయసు కూడా మీరు చూడండి, యూజువల్గా వ్యభిచారం అనేది ఒక యుక్త వయసులో ఇటువంటి ఇది ఒక సోషల్ ఈవిల్ అండి. బేసిక్గా ఒక సోషల్ వ్యభిచారము, ప్రాస్టిట్యూషన్ అనేది ఒక సోషల్ ఈవిల్. సో మరి ఈ సోషల్ ఈవిల్ మనం ఏంటంటే వ్యభిచార వృత్తిలో మరి యుక్త వయసు వచ్చిన మహిళలు ఇన్వాల్వ్ అవ్వడము, అలాంటి అమ్మాయిలు ఇన్వాల్వ్ అవ్వడం మనం విన్నాం. కానీ ఒక 5 ఏళ్ల పిల్లల నుంచి మరి 10 ఏళ్ల పిల్లలు, 11 ఏళ్ల వయసు పిల్లలని అరాచకంగా వారికి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి, వారి యొక్క శరీర భాగాలు పెంపొందించే విధంగా హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి మరి ఇటువంటి వ్యభిచార వృత్తిలో వాళ్ళని దింపడం అనేది అసలు తట్టుకోలేని దారుణం అండి. తట్టుకోలేని అసలు ఇది నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. ఒక హ్యూమన్, ఒక మనిషిగానే డైజెస్ట్ చేసుకోలేకపోయాను ఇది నేను. అసలు ఏ మనిషి డైజెస్ట్ చేసుకోలేని విషయం మేడం ఇది. ఎందుకంటే 5 నుంచి 10 ఏళ్ల పిల్లలు అంటే ఇప్పుడు మనం నార్మల్గా ఇళ్లలో చూసినా కూడా మదర్ పేరెంట్స్తో ఆడుకుంటూ ఇంచక స్కూల్కి అప్పటికే వచ్చి రానివి, అప్పుడప్పుడు వాళ్ళు మాటలు మాట్లాడుతూ చిన్న పిల్లలు అసలు వాళ్ళకి ఏం తెలుసు అండి, అసలు ఏమీ అర్థం కాని వయసు అది. అసలు కనీసం గట్టిగా నెప్పొచ్చినా ఆకలేసినా కూడా చెప్పలేని ఒక పిల్లలు అండి ఆ స్టేజ్ అండి. అంత చిన్నపిల్లలు వాళ్ళు, వాళ్ళు కనీసం ఎక్స్ప్రెషన్ కూడా తెలియని వయస్సు అది. అప్పుడప్పుడే నేర్చుకుంటారు మేబీ అమ్మ నాన్న ఇది కావాలి అది కావాలని, కనీసం వ్యక్తం చేసి ఆలోచన చేసి ఆలోచించి వ్యక్తం చేసి వయసు కూడా లేని పిల్లలు, ముక్కుపచ్చలారి పిల్లలని ఈరోజు అతి కిరాతకంగా అతి దారుణంగా వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి వ్యభిచారంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారంటే ఇంతకంటే పైశాచికం ఏమన్నా ఉందంటారా చెప్పండి? ఇది ఒక సభ్య సమాజంగా మనం సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే ఎటుపోతున్నాం, మన విలువలు ఎటుపోతున్నాయి, మన వాల్యూస్, మన సోషల్ వాల్యూస్, మన ఎథికల్ వాల్యూస్, మన మోరల్ వాల్యూస్, మనం ఒక సమాజంలో ఉంటున్నామా, ఒక నాగరికత తెలిసిన సమాజంలో ఉంటున్నామా అని ఈరోజు ప్రతి ఒక్కరూ మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఈరోజు మనకున్నది. ఒక పోలీస్ అకాడమీ కాకుండా, ఒక పొలిటీషియన్ కాకుండా, ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ ది సొసైటీ, ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ ది సొసైటీ ఇస్ రెస్పాన్సిబుల్. ఆవశ్యకత ఉన్నది ఈరోజు. మనం ఎందుకు ఎలా క్వశ్చన్ చేయలేకపోతున్నాం ఈరోజు? మరి అనాదిగా దశాబ్దాలుగా ఈరోజు మరి ఇప్పుడు యాదగిరిగుట్ట లాంటి ప్లేసెస్లో ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమైన కూడా ఇది కొత్త కాదండి. కొన్ని దశాబ్దాలుగా ఇప్పుడు మనం వెళ్ళి మాట్లాడుతుంటే కొలలు కొలలుగా అక్కడ మన కథనాలు వినబడుతూ ఉంటాయి. ఏంటంటే ఇది కేవలం ఈరోజు నిన్ననో స్టార్ట్ అయింది కాదు, నేను ఇందాక కూడా చెప్తున్నాను ఇది సోషల్ ఈవిల్. సోషల్ ఈవిల్ అనేది ఇది అనాది కాలంగా అక్కడ జరుగుతున్న సమస్య. కానీ మరి మీరు అప్పటి అప్పుడు నల్గొండ ఎస్పీగా ఉన్నారు అప్పుడు మహేష్ భాగవత్ గారు, అలాగే ఇప్పుడు మనకు రాచకొండ సిపిగా ఉన్నారు, మరి వారు కూడా ఈ యాంటీ ట్రాఫికింగ్ మీద వారు చాలా విశేషంగా కృషి చేయడం జరిగింది. అలాగే మీరు సునీతా కృష్ణన్ గారి పేరు మరి వినే ఉంటారు, ప్రజ్వల, మరి వారు కూడా విశేషంగా మరి ఈ యొక్క రంగంలో చాలా విశేషంగా ఆవిడ కృషి చేశారు. చాలా మంది కృషి చేసినప్పటికీ వాళ్ళు చేశారు, నిజంగా వారికి నిజంగా మీ ఛానల్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇంతటి సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ఎంతో మంది మన సొసైటీలో
ఉన్నారు. అందులో వాళ్ళు ప్రముఖులు. నేను ధన్యవాదాలు మీకు మీ ఛానల్ ద్వారా వాళ్ళకి చెప్తున్నాను. అది కాకుండా మీరు చూస్తే మరి ఇందాక మీకు చెప్తున్నట్టుగా ఇది ఒక సామాజిక సోషల్ ఈవిల్ అని చెప్పడం జరిగింది. అంటే మరి ఇన్ని జరుగుతున్నాయి, మనం ఇందాక కూడా నేను మీతో డిస్కస్ చేస్తా ఉన్నాను. ఒక యుక్త వయసులో వచ్చి మహిళల్ని మరి అమ్మాయిల్ని ఫోర్స్ఫుల్గా చేయడం అనేది అది జరుగుతోంది. అది కాకుండా ఇప్పుడు జరుగుతున్న విషయం ఏది మనని కలిచివేస్తున్న విషయం ఏంటంటే 5 ఏళ్ల నుంచి 11 ఏళ్ల వయసు వాళ్ళని అసలు ఏమీ తెలియని పిల్లల్ని ఇంజక్షన్స్ ఇచ్చి చేయడం అని ఎంతవరకు సమంజసం చెప్పండి. అది పైశాచికత్వం మ్యామ్. ఇట్స్ హైట్స్ ఆఫ్ క్రూయాలిటీ. మరి అన్నిటికంటే ఒక అద్భుతమైన వృత్తి, దేవుడు తర్వాత దేవుడు లాంటి వారు అంటారు ఎవరిని, వైద్యుణ్ణి. మరి అలాంటి వైద్యో నారాయణ అంటారు, వైద్యుణ్ణి భగవంతుడితో సమానంగా కొలిచిన వాళ్ళు మన పెద్దవాళ్ళు. మరి అలాంటి వైద్యులు ఈరోజు కొంతమంది వైద్యులు, మరి వారికి మనసు ఎలా ఒప్పిందండి ఇలాంటి ఆకృత్యాలు చేయడానికి, ఇలాంటి పిల్లలకు ఇంజెక్షన్స్ ఇవ్వడానికి? వారు చదువుకున్న చదువు సమాజ హితానికి పనిచేయాలా, లేకపోతే ఇంతటి పైశాచికమైన వికృత్యాలు చేయడానికా? ఇలాంటి పిల్లలకు ముందు వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళ శరీరంతో ఆడుకోవడమా? ఇంతటి దారుణమైన పరిస్థితి ఈరోజు సమాజంలో మనం ఎట్టుపోతున్నాం. చదువుకున్న వాళ్ళం అయ్యి ఉండి ఈరోజు ఒక సభ్య సమాజంలో ఉంటూ ఒక విలువలతో కూడిన ఒక వైద్య వృత్తిలో ఉండి మరి అలాంటి వైద్యులను కూడా మనం ఈరోజు క్వశ్చన్ చేయాలి. అలాంటి వాళ్ళని కూడా 100% మీరు శిక్షించాలి. డెఫినెట్గా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఈరోజు అలాంటి అవసరం ఈరోజు ఉన్నది. అటువంటి డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడమే కాకుండా వారిని కఠినంగా మీరు శిక్షించాలి. అసలు ఎట్లా చేయగలుగుతున్నారు ఇట్లాంటివి? అసలు హార్మోనల్ ఇంజెక్షన్స్ ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, పిల్లలకి ఎట్లా ఇస్తున్నారు? మరి చట్టరీత్యా ఇట్లాంటి వాళ్ళ మీద కూడా కఠినమైన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు మనకి తప్పకుండా ఉన్నది. అండ్ ఇంకొకటి, ఇంత జరుగుతున్నా కూడా మొన్నటికి వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు ఎందుకు ఒక చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ కానీ ఒక మహిళా కమిషన్ కానీ వీళ్ళందరికీ కూడా శిశు సంక్షేమము మహిళా సంక్షేమకు సంబంధించిన కమిషన్ అధికారులు ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఎందుకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కమిషన్ నివేదిక ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఒక్క ఆఫీసర్ రాలేదు? ఎందుకు అదంటే నామమాత్రంగానే ఉన్నాయి ఇవన్నీ, ఈ బాడీస్ అన్ని కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ కానీ మహిళా కమిషన్ కానీ ఇవి నామమాత్రంగానే పనిచేస్తున్నాయి అంటారా? అసలు ఈ కమిషన్ ఉద్దేశం ఏంటి? ఒక శిశు సంక్షేమ మహిళా సంక్షేమ అనే ఈ సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వంలో, వీరి నివేదిక ఎక్కడ ఇలాంటి అవకతవకలు చోటు అయినా కూడా వాళ్ళు వెంటనే ప్రభుత్వానికి వాళ్ళు డిమేట్ ఇవ్వాలి, కావాల్సిన దర్యాప్తు జరిపించాలి, అసలు న్యాయాలు విచారించాలి, మరి ఈ పిల్లల గురించి వాళ్ళు ఆలోచించాలి, ఒక నివేదిక సమర్పించాలి. మరి అటువంటి కమిషన్ ఈరోజు ఏం చేస్తుందని కూడా ఈరోజు మనం ప్రశ్నిస్తున్నాం. మ్యామ్ మీరు ఇప్పుడు మాట్లాడేటప్పుడు 2 క్వశ్చన్స్ మ్యామ్. ఇప్పుడు మీరు అన్నారు కమిషన్ అనేది ఉంది అని, అది మనకి ఎగ్జిస్టింగ్ ఉంది, పనిచేస్తుందా? ఎందుకు అంటే ఇంత ఇప్పుడు ఇన్సిడెంట్ జరుగుతోందండి, మీరు రోజు పత్రికల్లో చూస్తున్నారు, అవును, రోజు న్యూస్లో చూస్తున్నారు. ఎందుకు కమిషన్ వాళ్ళు ఎందుకు ఆరాధించలేకపోతున్నారు? ఎందుకు నివేదిక సమర్పించలేకపోతున్నారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఒక దుస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఏముందంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం ఒక మహిళా మంత్రి మనకు లేరు. మహిళల సమస్యలు కానీ మరి ఈరోజు శిశు సంక్షేమం కానీ మహిళా సంక్షేమం గురించి చర్చించడానికి కనీసం వాళ్ళ గోడు చెప్పుకోవడానికి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మహిళా మంత్రి కానీ ఈ శిశు సంక్షేమం సంబంధించిన ఒక మంత్రిత్వ శాఖ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. సంఘటన జరిగి రోజు టీవీలో పేపర్లో మీడియాలో హోరెత్తిస్తున్న ఈ విషయం గురించి మాట్లాడుతున్నా కనీసం ఒక్క మంత్రి స్పందించరు. మరి మనకున్న మరి ఎంపీ గారు కవిత గారు కూడా కనీసం ఇటువంటి ఇష్యూ మీద ఆవిడ స్పందించకపోవడం చాలా దారుణం, చాలా చాలా బాధాకరం. అంటే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఎంపీ స్థానంలో ఉండి అలాగే మీరు చూస్తుంటే మరి ఇప్పుడు నాయకురాళ్ళు కూడా ఇప్పుడున్న రాష్ట్ర బాధ్యతలో ఉన్న నాయకురాళ్ళు కూడా టీఆర్ఎస్ నాయకురాళ్ళు కూడా కనీసం ఒక్కళ్ళు కూడా ఆ లోకల్ ఎమ్మెల్యే అది అంత జరుగుతున్నా వెంటనే అసలు ఆన్ ది స్పాట్ వచ్చి స్పందించాలి ఆవిడ. ఆవిడ కనీసం ఆ వెంటనే ఎందుకు రాలేదండి ఆవిడ? కనీసం అంత జరుగుతుంది లోకల్ ఎమ్మెల్యే ఆవిడ, మరి సునీత గారు ఎందుకు రాలేదండి? ఆవిడ ఎందుకు వచ్చి కనీసం ఆవిడ ప్రశ్నించి ఆవిడ ఎందుకు చర్చించలేదు? ఎందుకు జరిగి ఎందుకు ఏమైందని ఎందుకు కనుక్కోలేకపోయింది ఆవిడ? అంటే దీన్ని బట్టి ఎంతటి నిబంధనతో ఈరోజు ఇప్పుడున్న పాలక ప్రభుత్వము ఇప్పుడు పాలిస్తున్న ప్రభుత్వము ఎంతటి నిబంధనతో ఉన్నారు అనేది మనం గమనించుకోవాలి. అంటే కనీసం ఒక మారల్లీ ఒక ఎథికల్గా కూడా ఒక నైతికంగా కూడా మనం జవాబు చెప్పాలి. మనం దీని మీద యాక్షన్ తీసుకోండి, దీన్ని దర్యాప్తు చేయించండి. దీంట్లో ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా కూడా మీరు దర్యాప్తు చేయించండి. ఎందుకు అనలేకపోతున్నారు? ఈరోజు ప్రభుత్వం సైలెంట్గా ఎందుకు ఉందనేది ఈరోజు మనం క్వశ్చన్ చేస్తున్నాం. అనాదిగా ఉంది. మరి ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది, మీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు ఏం చెప్పారు? మాకు బంగారు తెలంగాణ చేస్తామన్నారు, ఆడబిడ్డలకు అన్ని చేస్తామన్నారు, మహిళా సంక్షేమం చేస్తా అన్నారు. మరి ఎప్పుడూ సరే ఎవరు చేయలేదు, మరి మీరెందుకు చేయలేకపోతున్నారు?
అని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ప్రభుత్వాన్ని. మరి మీరెందుకు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు? మరి వాళ్ళు చేయలేదు, మరి మీరెందుకు చేయలేకపోతున్నారు? ఈరోజు ఇన్ని ఇన్నేళ్ళు కష్టపడి దశాబ్దాలుగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ మహిళలు సైతం, మేము సైతం అని మహిళలు పిల్లలు కూడా లెక్క చేయకుండా ఈరోజు ఉద్యమంలో పాల్గొని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించుకున్న మహిళలు, మహిళలు సైతం ఈరోజు మహిళా సంక్షేమాన్ని మట్టి కలిపేస్తున్నారే. కనీసం ఈరోజు అంటే ఇలాంటి చర్యలు జరుగుతున్న ప్రభుత్వ తరఫు నుంచి మేము హామీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది వీళ్ళ చిత్తశుద్ధి అనేది ఇప్పుడు మనకు కనబడుతుంది ఇక్కడ. ఎస్ మ్యామ్, ఒక మానసిక విశ్లేషకురాలిగా మీరు పిల్లల మీద పడే ఇలాంటి సంఘటనల వల్ల పిల్లల మీద పడే ప్రభావం ఏంటి మ్యామ్? ఎందుకంటే నార్మల్గా ఇప్పుడిప్పుడే ప్రపంచం చూడాల్సిన వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్, అది అసలు మనం అట్లీస్ట్ వీ కెన్ నాట్ ఇమాజిన్, అంటే 5 to 11 years వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దెమ్ ఇన్ టు ప్రాస్టిట్యూషన్. ఇలా వెళ్ళినప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి కానీ వాళ్ళ మోరల్ నాలెడ్జ్ కానీ ఎలా ఉంటుంది, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఎలా తయారవుతుంది, రేపు పొద్దున వాళ్ళు ముందుకెళ్ళి అంటే ఏం జరిగే ఛాన్సెస్ ఉంటుంది, ఎలా తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఇందాక నేను మీతో చెప్తున్నట్టుగా 5 ఏళ్ళ పిల్లలకి కనీసం అంటే అప్పుడప్పుడే వాళ్ళకి ఇంప్రెషన్ ఫామ్ చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అంటే ఒకరి ఒక రికగ్నైజ్ చేయడము, ఒక ఇంప్రెషన్ ఫామ్ చేసుకోవడము, అంటే వాళ్ళకంటూ ఒక ర్యాపు, ఒక మెంటల్ ర్యాపు విత్ పేరెంట్స్, అదంతా కీలకమైన ఏజ్ అది. ఒక అది చాలా ఇంపార్టెంట్ ఏజ్ అది పిల్లల డెవలప్మెంట్ స్టేజ్లో. అలాంటి స్టేజ్లో ఆ పిల్లలకు ఈ ఫోర్స్బుల్ ఇంజెక్షన్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్ అనేది కేవలం శారీరకంగానే కాకుండా మానసిక ఎదుగుదల మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అది ఎంత ఇంపాక్ట్ అంటే అది మనిషి చాలా చాలా ప్రమాదకరం అది. ఎందుకంటే మీరు ఫోర్సిబుల్గా అంటే ఒక 7 ఏళ్ళ తర్వాత, 8 ఏళ్ళ తర్వాత, ఇప్పుడు 5 ఏళ్ళ పిల్లలు ఉన్నారు, ఒక 7-8 ఏళ్ళ తర్వాత అంటే ఒక టీనేజ్లో ఉండాల్సిన మార్పుల్ని మీరు 5 ఏళ్ళకి అంటే ఒక 7-8 ఏళ్ళని వెనక్కి మీరు ఇచ్చేసి మీరు కృతీకరించి మీరు ఇంజెక్షన్స్ ద్వారా ఫోర్సిబుల్గా ఆ పిల్లల బాడీతో మీరు ఆడుకుంటున్నారు, చెలగాటం ఆడుతున్నారు మీరు. అంటే ఒక ఫిజికల్ డెవలప్మెంటే కాదు, మెంటల్ డెవలప్మెంట్ కూడా హ్యాంపర్ అవుతుంది అక్కడ. చాలా డేంజరస్ అండి. ఎంతటి మానసిక రుగ్మతలకు వాళ్ళు లోనవుతారు పిల్లలు, శారీరకంగా మానసికంగా ఎంతటి రుగ్మతలకు వాళ్ళు లోనవుతారు. అసలు ఆనందం చవి చూడాల్సిన వయసులో, ఆడుకోవాల్సిన వయసులో, అంటే అమాయకత్వంతో మెలగాల్సిన వయసులో అరాచకాలకు గురవుతున్నారు వీళ్ళు. ఇక్కడ ఎక్కడ బాధ కలుగుతుందంటే అది అరాచకం అని కూడా తెలియని వయసులో వాళ్ళు అరాచకానికి గురవుతున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు ఏదైతే నేర్పిస్తున్నారో 5 to 11 years ప్రాస్టిట్యూషన్ అనేది ఒక వృత్తిని, సో వాళ్ళు పెరుగుతూ పెరుగుతూ అదే ఒకటే ఉంది అని, లైఫ్కి సోర్స్ అని అలా అందులోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. రేపొద్దున వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ వచ్చినా కూడా వాళ్ళు అలాగే తీసుకెళ్తారు. ఎందుకంటే ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదండి. అంటే అది బేసికలీ ఫిజికల్ హెల్త్ కానివ్వండి, మెంటల్ హెల్త్ కానివ్వండి, ఎస్పెషలీ మన ఫిజికల్ హెల్త్లో కనపడుతున్న ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, హెల్త్ డిజీజెస్ ఒక ఆస్పెక్ట్ అయితే, మానసికంగా మీరు తీసుకుంటే ఆ చైల్డ్ డెవలప్మెంట్ చాలా దెబ్బతింటుంది. అది ఆ కాగ్నిటివ్ డెవలప్మెంట్ చాలా దెబ్బతింటుంది. ఆ థింకింగ్ కానివ్వండి, ఆ కాగ్నిటివ్ డెవలప్మెంట్ చైల్డ్కి చాలా చాలా దెబ్బతింటుంది. అది అంటే అంటే మీరు అసలు ఊహించుకోగలుగుతున్నారా? అసలు ఊహకైనా అడుగుతుంది మనకి ఇది ఎంతటి దారుణమైన పరిణామాన్ని తీసుకెళ్తుందో, మరి ఆ చైల్డ్ ఎంత సఫర్ అవుతుంటారు. ఇంకొకటి ఫిజికల్ ఇంజురీ కూడా, ఎందుకంటే ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో ఇక్కడ మీరు ఫోర్సిబుల్ సెక్స్ చేస్తున్నారు పిల్లలతో. ఆ ఫోర్సిబుల్ సెక్స్ వల్ల ఆ ఎక్స్పీరియన్స్ ఎంత ట్రామాటిక్గా ఉంటుంది, కనీసం నిజం చెప్తున్నా ఎంత ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అండి అది. అది మాటలకు అంతు చెక్కని ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక పసిపిల్లవాడు అటువంటి సెక్షువల్ బిహేవియర్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు అంటే, ఆ ఫోర్సిబుల్ సెక్షువల్ బిహేవియర్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నారంటే, ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళమే కదా, ఇప్పుడు వీక్షకులందరూ చూసే వాళ్ళందరూ పెద్దవాళ్ళే కదా. ఈరోజు చాలా బాధగా ఉంది ఇలా కెమెరా ముందు కూర్చొని ఇలాంటి టాపిక్స్ మీద కూడా నేను మాట్లాడుతానని సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను, లోపల లోపల నుంచి ఏడుస్తున్నాను, అంత బాధగా ఉంది. సో ఆ చైల్డ్ పడుతున్న వేదన ఎంత దారుణమైనా ఒకసారి మనం ఊహించుకోగలుగుతామా? అంటే అంత ఫోర్సిబుల్ సెక్స్ వల్ల వచ్చే పరిణామాలు ఎంత డ్రామాకి ఆ చైల్డ్ని గురి చేస్తుంది చెప్పండి. తోటి పిల్లని చూస్తూ ఉంటాడు ఆడుకుంటున్నారు, మరి నేను ఎందుకు ఆడుకోవట్లేదు వాళ్ళలాగా, వాళ్ళలాగా నేను ఎందుకు అమ్మ నాన్నతో కలిసి షికారుకి వెళ్ళట్లేదు,
నేను ఎందుకు లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను, చైల్డ్ చూస్తాడు కదా ఇప్పుడు ఏదో ఒక సందర్భంలో టీవీకో మీడియాకో లేకపోతే ఎక్స్పోజర్ అని ఉంటుంది, బట్ బయటికి వెళ్ళడమో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు చైల్డ్ ఎంతటి మానసిక వేదనకు గురవుతారు, ఇది ఎంత నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, మేబీ వాళ్ళు సూసైడ్ కమిట్ చేసుకునే అవకాశం ఉంటుంది, లేకపోతే వాళ్ళ బిహేవియర్ టోటల్గా వాళ్ళ బిహేవియర్లో కూడా డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, డిప్రెషన్కి లోనయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా డిప్రెషన్లో తీవ్ర స్థాయికి ఇంకా యాంగ్జైటీ డిజార్డర్స్ కానీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళు తీవ్రమైన మానసిక ఇదిగా కూడా రుగ్మతలకు కూడా లోనే అవకాశం ఉంది. అదంతా ఒకటి చూస్తే నెక్స్ట్ చైల్డ్ హెల్త్ సేఫ్టీ మీరు చూసుకుంటే మరి ఇటువంటి బిహేవియర్లో కూడా మరి ఎన్నో మరి ఇప్పుడు ఎన్నో డిజీజెస్ కూడా మరి వాళ్ళకి కనీసం ప్రికాషన్స్ తీసుకోవడం ఇటు అంటే మామూలుగా ఒక అడల్ట్కి తీసుకునే ప్రికాషన్స్ వేరు, ప్రాస్టిట్యూషన్లో కూడా మీరు ఇప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ లాంటివి లేకపోతే హెచ్ఐవి ఎయిడ్స్ లేకపోతే హెపటైటిస్ లాంటివి మనం చూస్తాం, లేకపోతే ఎస్టిడి సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అంటాం, ఇటువంటివి కూడా మరి గురైన అవకాశానికి చాలా ఉంటుంది. అంటే సెక్షువల్ అంటే నార్మల్ కానీ సెక్షువల్ బిహేవియర్తో లైక్ అబ్నార్మల్ అంటే మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్తో ఇటువంటి రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి సో పెద్దవాళ్ళే ప్రికాషన్స్ తీసుకోండి అని ఒక పక్కన ప్రచారం చేస్తున్నప్పుడు మరి పిల్లల పరిస్థితి ఏంటి, వీళ్ళకి కనీసం ఆ అవేర్నెస్ ఉండదు, అవగాహన ఉండదు, మరి వీళ్ళ హెల్త్ కూడా ఎంత హజార్డస్ కండిషన్స్లో వీళ్ళు పెరుగుతున్నారు, ఎంత ప్రమాదకరమైన కండిషన్స్లో వీళ్ళు పెరుగుతున్నారంటే ఎన్నో రోగాలకు కూడా వాళ్ళు గురే అవకాశం ఉంది. అంటే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళే ఇంకా ఫ్యూచర్ ఇంక ఏముందండి చెప్పండి, ఇప్పుడు ఎటువంటి అన్సేఫ్ సెక్షువల్ బిహేవియర్స్ వల్ల వాళ్ళ యొక్క ఫిజికల్ హెల్త్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, మెంటల్ హెల్త్ కూడా ఎంతో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా వాళ్ళ బ్రతుకులు ఎలా అంటే ఇంకది అంటే నరకం ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ ప్రత్యక్షంగా దీన్ని నరకం అని చెప్పుకోవచ్చు. అంటే ఇది నరకం అంటే ఎక్కడో ఉండదు మరి ఇదే నరకం అని పాపం అంటే నిజం చెప్తున్నాను, ఇంత బాధగా అనిపిస్తుంది, అది నరకాలి అది అంతకంటే నరకం ఏమన్నా ఆ పిల్లలకు ఉంటుందా, ఆడపిల్లలకు ఉంటుందా? మరి ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే మరి ఈరోజు మొన్న భారతీయ జనతా పార్టీ మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మనకి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది చట్టాల విషయంకి వస్తే. మరి ఆ చట్టాల్లో కూడా మరి ఈరోజు మొన్న పోక్సో చట్టం అని కూడా మనం వింటూ ఉన్నాం. మరి ఈరోజు మనకి పోక్సో చట్టం కూడా ఉంది. మరి 12 ఏళ్ళ వయసు లోపల బాలబాలికలకు అత్యాచారానికి గురైతే గనక మరి వారికి పోక్సో చట్టం ద్వారా కూడా ఎవరైతే వాళ్ళు కన్విక్ట్ చేస్తున్నారో వారికి డెత్ పెనాల్టీ కూడా ఈరోజు కేంద్ర సర్కార్ మొన్న ఆమోదించింది. అదొక శుభ పరిణామం అని చెప్పాలి, ఎందుకంటే ఉపేక్షించేది లేదు, ఇటువంటి వికృతాలకు పాల్పడే ఎవరికైనా కూడా కఠినాది కఠిన శిక్షలు ఉండాలి. మరి అలాగనే ఈరోజు పోక్సో చట్టం కూడా మరి ఇటువంటి ఇప్పుడు ప్రజెంట్ కేసు ఏదైతే జరుగుతుందో ఇప్పుడు దర్యాప్తు జరుగుతుందో ఇందులో ఉన్న ప్రతి నిందితురాలికి ఎవరైతే ఇందులో భాగంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోక్సో చట్టం కింద కూడా మరి వీళ్ళకి తప్పకుండా మరణశిక్ష ఖరారు చేయాలనేది కూడా మనము డిమాండ్ చేస్తున్నాం ప్రథమంగా. ఎందుకంటే ఆల్రెడీ చట్టం ఉంది, మొన్ననే ఆమోదం వచ్చింది, మనకు ఆమోదం కూడా వచ్చింది కాబట్టి పోక్సో చట్టం కింద కూడా వీళ్ళని బుక్ చేసే అవకాశం ఉంది. వీళ్ళని దాని ప్రకారం కూడా వీళ్ళని తప్పకుండా వీళ్ళకి మరణశిక్ష అనేది ఖరారు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అత్యాచారాలకు గురవుతున్నారు, ఇంత దారుణంగా ఇప్పుడు మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం, ఎంతటి మానసిక ఇంపాక్ట్ ఉంటుంది, ఫిజికల్ ఇంపాక్ట్ ఉంటుంది ఒక చైల్డ్ మీద, ఒక బాలిక మీద, ఒక బాలబాలికల మీద. సో అట్లాంటి ఇష్యూ కాబట్టి తప్పకుండా ఈ చట్టాన్ని కూడా అమలు చేయాలి, నిందితుల పైన కూడా మనం ప్రథమంగా డిమాండ్ చేస్తున్నాము. మ్యామ్ ఇప్పుడు ఎవరైతే మనం 15 మంది ఆడపిల్లల్ని కాపాడారో రీహాబిలేషన్ సెంటర్కి పంపించారో అండర్స్టాండింగ్ 100% డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే అతి చిన్న వయసులోనే వాళ్ళు చూడకూడని విషయాలన్నీ చూసి చాలా మటుకు టార్చర్కి వాళ్ళు లోన్ అయ్యారు. ఇప్పుడు రీహాబిలేషన్ సెంటర్కి పంపించాక కావాల్సినంత సపోర్ట్ ఇచ్చాక కూడా ఎంతవరకు నార్మల్ లైఫ్కి వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఉంటాయా? అసలు మొన్న జరిగిన దీంట్లో దాదాపు ఒక 15 మంది పిల్లల్ని వారు సేవ్ చేయడం జరిగిందండి వాళ్ళ నుంచి. సో ఈ 15 మంది పిల్లల్ని కూడా మరి ప్రజ్వల అనే సంస్థకు పంపించారు. దీనికి మరి సునీతాకృష్ణన్ గారు లాంటి ఎంతో మరి గొప్ప వ్యక్తి వారు మరి ఆ ప్రజ్వల ఆర్గనైజేషన్కి పంపించడం జరిగింది. ఇప్పుడు అక్కడ పిల్లలు రీహాబిటేషన్ సెంటర్లో ఉన్నారు. రీహాబిటేషన్ సెంటర్లో ఇప్పుడు సైకాలజిస్టులు ఉంటారండి, మానసిక నిపుణులు ఉంటారు, చైల్డ్ సైకియాట్రిస్టులు ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఫిజికల్ పరిరక్షణతో పాటు మానసిక పరిరక్షణ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక కూడా మీకు చెప్పాను పిల్లలందరూ కూడా ట్రామా గురై ఉంటారు. సో ఆ తీవ్ర స్థాయి డిప్రెషన్లో కూడా వాళ్ళు ఉండే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి 100% ఇప్పుడు కౌన్సిలింగ్ సపోర్ట్ కావాలి. వాళ్ళకు ఒక వైద్యుల మానసిక నిపుణుల పర్యవేక్షణలో వాళ్ళు ఉంచడం చాలా చాలా అవసరం. సో అట్లాగా ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే
వాళ్ళ వయస్సు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయిన అనుభవాలు ఈ రెండింటిని పరిగణలో తీసుకొని ఎలా సపోర్ట్ ఇవ్వాలనేది నిపుణులు వారి యొక్క ప్రణాళికబద్ధంగా పిల్లలకు సపోర్ట్ ఇచ్చే అవకాశం డెఫినెట్గా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి నేనేం అడుగుతున్నానంటే, మేము ప్రథమంగా డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని ఏంటంటే, ఇలాంటి పిల్లలు ఇప్పుడు ఎవరైతే పిల్లల్ని వీళ్ళు రెస్క్యూ చేస్తున్నారో నెక్స్ట్ వాళ్ళ బాధ్యతని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి అని. అంటే వారి యొక్క సంరక్షణ, నెక్స్ట్ వారి యొక్క విద్యాభ్యాసం కానివ్వండి, వారి యొక్క నెక్స్ట్ వారు వెళ్ళే అంటే వారి యొక్క జీవనాభివృద్ధికి కావాల్సిన విషయాల్లో కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళకి ఏదైనా ఒక ప్యాకేజ్ లాగా అనౌన్స్ చేయడం అనేది కూడా ప్రథమంగా కోరుతున్నాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ పిల్లల భవిష్యత్తు ఏంటి? వీళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ రిహాబ్ అయింది, రిహాబ్ నుంచి నెక్స్ట్ వాళ్ళ యొక్క లైవ్లీహుడ్, వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని పరిరక్షించాల్సిన అవసరము, దాని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి డిమాండ్ రెండు ఉన్నాయి. ఒకటి, నెక్స్ట్ 110 కుటుంబాలు పరారీలో ఉన్నాయి అని మొన్న పత్రికల ద్వారా మనకు న్యూస్ పేపర్లో వచ్చింది. ఏంటంటే అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే దాదాపు ఇంకొక 100 నుంచి 110 కుటుంబాలు పరారీలో ఉన్నాయి. మరి ఈ 100 నుంచి 110 కుటుంబాలు పరారీలో ఉన్నాయంటే వాళ్ళ దగ్గర కూడా 100 మంది పిల్లలు ఈరోజు ఉన్నారు. మరి ఇప్పుడు భయాన నిజంగా ఆందోళన గురవుతుంది ఏంటంటే, ప్రభుత్వం ఆ 100 110 కుటుంబాలు ఏవైతే పరారీలో ఉన్నాయో వాళ్ళ దగ్గర ఎంతమంది పిల్లలైతే ఉన్నారో వాళ్ళని కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ముందు వాళ్ళని గాలించి అన్వేషించి ముందు ఆ పిల్లల్ని సేఫ్ కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా ప్రథమంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంతటి ఆకృత్యాలకు ఈ పసిపిల్లలు బలైనారు. నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ ఇంకా వాళ్ళని ఏం చేస్తారో అనే ఒక భయం కూడా చాలా ఉన్నాయి. సో అటువంటి దానికి ఈరోజు పోలీస్ శాఖ వారు, రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా కూడా మరి గాలింపు చర్యలు ఉద్రిక్తంగా చేసి ఆ 110 మంది కుటుంబాల నుంచి చెందిన పిల్లల్ని కూడా వారు గాలించి వాళ్ళని సేఫ్ కస్టడీలోకి ముందు తీసుకొని రావాలి. ఇది ఇంకొక ప్రథమ డిమాండ్. మ్యామ్ ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఇప్పుడైతే 112 కుటుంబాలు ఎవరైతే పరారీలో ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలు అందరూ వాళ్ళ పిల్లలైతే కారు, ఖచ్చితంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి. మొన్న మనము అక్కడికి వెళ్ళి ప్రాథమికంగా మరి అక్కడ పోలీస్ శాఖ వారితో మాట్లాడినప్పుడు కూడా వారు చెప్పింది ఏంటంటే, మరి ఆధార్ కార్డులు కూడా ఆ పిల్లల మీద ఉన్నాయి. అంటే వాళ్ళ పిల్లలు, చాలా మంది పిల్లలు వాళ్ళ పిల్లలు కారు, చాలా మంది పిల్లలు వాళ్ళ పిల్లలు కారు, మిస్సింగ్ పిల్లలు లేకపోతే ఈ పిల్లలు వాళ్ళ దగ్గర ఉండడం. మరి ఆ పిల్లలు ఉన్నప్పుడు అసలు వీళ్ళు ఆధార్ కార్డు సైతం వాళ్ళ పేరు మీద రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఎలా వచ్చినాయి? ఇది ప్రథమంగా మన సిస్టమ్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఈరోజు ఉంది. అంటే ఒక సిస్టమ్ ఉంటుంది, ఇప్పుడు మన ఫ్యామిలీలో కూడా మన పిల్లలు కావాలంటే మనం బర్త్ సర్టిఫికేట్ చూపిస్తాము. అంటే అన్ని సర్టిఫికేట్స్ చూసి క్రమబద్ధంగా ఆధార్ అనేది మనం తీసుకుంటాం. మరి ఆధార్ కార్డు ఎలా ఇచ్చారు వీళ్ళు? అంటే ఇప్పుడు మొత్తం సిస్టమ్ని మనం డౌట్ చేయాల్సి వస్తుంది. అసలు ఎలా వీళ్ళకి ఇష్యూ చేస్తున్నారు ఆధార్ కార్డు? ఎట్లా ఇష్యూ చేస్తున్నారు ఈ పిల్లలకి? ఎట్లా ఇష్యూ చేస్తున్నారు? వాళ్ళని స్కూల్స్ కూడా పంపించిన సన్నివేశాలు ఉన్నాయట అక్కడ వారి. అంటే వాళ్ళ పిల్లలుగానే వాళ్ళు బయటకి పిల్లల్ని తీసుకురావడం ఇవన్నీ. అంటే ఇంత సిస్టంలో ఇంత లూప్ హోల్స్ ఎట్లా వస్తూ ఉన్నాయి? అంటే వ్యవస్థలోనే ఇంత పెద్ద, అంటే పెద్ద ఒక పెద్ద ర్యాకెట్ ఇదండి, ఒక పెద్ద ర్యాకెట్ ఇది, ఒక పెద్ద మాఫియా ఎట్లా వస్తుంది? ఇదంతా ఒక పెద్ద చైన్ లాగా కనబడుతుంది. మొన్న చాలా సర్ప్రైజ్ అయినాం ఎట్లా పోలీస్ వాళ్ళని మనం క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్కి చాలా స్టన్ అయినాము. ఎట్లా అట్లెట్లా మన వాళ్ళ పిల్లలుగా చలామణి ఎట్లయితున్నారంటే వాళ్ళ పేరు మీద ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, వివిధ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వీళ్ళకు ఉన్నది. సో దీన్ని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అసలు ఎక్కడ అవకతవకలు అవుతున్నాయి? ఏ డిపార్ట్మెంట్లో అవకతవకలు అవుతున్నాయి? ఎందుకు నెగటివ్ కార్డులు ఇవ్వడం జరుగుతోంది? నిర్ధారణ చేయకుండా మరి పిల్లలకు ఎట్లా ఇస్తున్నారు ఈ రోజు అనేది కూడా ఈరోజు ఎంటైర్ వ్యవస్థ మీదనే మనం ఒకటి తప్పకుండా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మరి అధికారుల నిర్లక్ష్యమా, ప్రభుత్వ వైఫల్యమా అని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇందాక మీరు చెప్పేటప్పుడు ఒక పాయింట్ చెప్పారు మ్యామ్, అందులో చాలా మటుకు పిల్లలు ఎవరైతే మిస్సింగ్ కేసులో లేకపోతే ఎక్కడి నుంచైనా కిడ్నాప్ చేయబడి వచ్చిన పిల్లలే ఉంటారు. ఇక్కడ మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మిస్సింగ్ అండ్ డినోట్ అయ్యి ఒక ఎక్కడైనా నోట్ అయ్యి ఉంటే అది మన ఫస్ట్ స్టెప్ అయింది ఇది ఇక్కడ ఆపడానికి. సో మీరేమనుకుంటారు? ఒకటండి, ప్రజెంట్ ఇప్పుడు ఏదైనా మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయితే, ఒకటి చెప్పేది ఏంటంటే మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయితే డెఫినెట్గా ఇప్పుడు మనం ఒక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మనం ఫిర్యాదు చేస్తాం ఇలా మన పిల్లలు మిస్ అయినారని.
మరి ఒక ఒక స్టేషన్లో మనం రిపోర్ట్ చేసినప్పుడు అది టోటల్గా స్టేట్ అంతా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాంటి దీనికి కూడా ఇప్పుడు ప్రతిదానికి ఒక హెల్ప్ లైన్ ఉంది, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. మిస్సింగ్ కేసెస్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ లాంటిది రాష్ట్రం అంతా ఉండాలి, దేశం అంతా ఉండాలి. సో ఇలాంటి ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనము చెప్పగలిగితే పెట్టగలిగితే సో మిస్సింగ్ కేసెస్ కూడా తొందరగా అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు రిపోర్ట్ చేసిన వెంటనే అసలు ఎక్కడ ఏంటి అనేది స్పాంటేనియస్ యాక్షన్. ఇప్పుడు మీరు చూస్తే వెస్ట్రన్ కంట్రీస్లో మనకి మిస్సింగ్ కేసెస్ రిపోర్ట్ అయినా వితిన్ కొద్ది సమయంలోనే పోలీస్ ట్రేస్ చేస్తారు. సో అట్లానే ఇక్కడ ఒక సపరేట్ విభాగం ఏమైనా పెట్టగలుగుతారా? మరి పోలీస్ శాఖ ప్రభుత్వం వారు ఏమన్నా ఒక డిఫరెంట్ ఒక శాఖ పెట్టి ఇక్కడ ఏమైనా పెట్టి దాని గురించి ఏమన్నా అంటే మిస్సింగ్ కేసెస్ని వెంటనే రిపోర్ట్ చేసేటట్టుగా ఏదైనా ఒక శాఖ పెడతారా, ఒక వింగ్ పెడితే ఏమైనా ఉంటే కూడా బాగుంటుంది అనేది ఒక ఆలోచన. అది కూడా మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి ఒక టోల్ ఫ్రీ నెంబరు ఈ మిస్సింగ్ కేసెస్ రిపోర్ట్ చేసి వెంటనే సాల్వ్ చేసేటట్టుగా కూడా ఒక పరిష్కార దిశలో ప్రభుత్వం అడుగులేరా కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. సో ఒక మీరు ఇప్పుడు ఏదాగైతే రిక్వెస్ట్ చేసింది అది జరిగితే కనుక ఎట్ ద వెరీ ఫస్ట్ ప్లేస్ మనం చాలా మటుకు పిల్లల్ని కాపాడడం జరుగుతుంది. ఇలాంటిది ఇంకా ముందుకెళ్ళి ఇలాంటి సిచ్యువేషన్ రిపీట్ కాకుండా ఉండడానికి అసలు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? బేసిక్గా ఇంతకుముందు మీకు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ కమిషన్ ఉంది. అవును, అసలు ఇలాంటి నివేదిక అంతా కూడా వారు తయారు చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటి ప్రణాళిక రూపొందిస్తే బాగుంటుంది అని. అలాంటి ప్రణాళికలో ఇటువంటి అంశాలను జత చేస్తే చాలా బాగుంటుంది. అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి లేకపోతే మిస్సింగ్ కేసెస్ కోసం ఒక ప్రత్యేక విభాగం కనుక పెట్టగలిగితే రాష్ట్ర ప్రభుత్వంలో, అలాగే అన్ని రాష్ట్రాల్లో పెట్టగలిగితే మిస్సింగ్ కేసెస్ ఏమైనా ఉంటే కూడా స్పాంటేనియస్గా అంటే మనము ఇమ్మీడియట్గా ట్రేస్ చేసే విధంగా కూడా అలాంటి పరిష్కారం దిశలో కూడా చేసే అవకాశం ఉంటుంది. అది కమిషన్ వారు గవర్నమెంట్కి నివేదిక ఇవ్వాలి యాక్చువల్గా, అసలు వీరు చేయాల్సిన పని అది యాక్చువల్గా. సో అలాంటి దిశలో వీరు ముందుకు అడుగులేస్తారని కూడా మేము భావిస్తూ ఉన్నాం. మ్యామ్, ఇప్పుడు మనం ప్రభుత్వం తరఫున పోలీసుల తరఫున ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్నది మనం డిస్కస్ చేసాం. అలాగే ప్రతి పౌరుడు, ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ ద సొసైటీ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే, ఎందుకంటే ఆల్ ఆఫ్ అస్ ఆర్ పార్ట్ ఆఫ్ సొసైటీ కదండి, సో ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఇలాంటి చర్యలు జరగకుండా ఉంటాయి, లేకపోతే ఇలాంటి అట్లీస్ట్ క్రిమినల్ యాక్ట్స్ జరగకుండా ఉంటాయి? ఒకటి మీకు చెప్పేది ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు, మన సొంతంగా మనకు ఉండాలి. వాల్యూస్ అనేది ఎవరో చెప్తే వచ్చేది కాదు, మనకి బేసిక్గా వాల్యూస్ ఉండాలి. ఒక సోషల్ అంటే ఒక సొసైటీలో ఉన్నప్పుడు మనకు ఇవన్నీ ఒక ఎథిక్స్ మోరల్స్ అనేవి ఒకళ్ళు చెప్తే వచ్చేవి కాదు, మనకి వచ్చేది. మనం కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైనా మిస్సింగ్ చైల్డ్ కానీ ఏదైనా చైల్డ్ అనుమానాస్పదంగా తిరుగుతున్నా కనబడుతున్నా లేకపోతే ఇలాంటివి ఉన్నా కూడా ఎవరైనా చూసినా కూడా మనం కూడా రిపోర్ట్ చేయాలి ఇమీడియట్గా పోలీస్కి. అంటే అనుమానాస్పదంగా ఏదన్నా కనబడుతున్నా అనిపించినా కూడా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయడం అనేది కూడా ఒక ఇది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎంతోమంది స్ట్రీట్ చిల్డ్రన్ మనం చూస్తూ ఉంటాం. సో అసలు స్ట్రీట్ చిల్డ్రన్ పట్టుకొని వస్తూ ఉంటారు, అసలు అందులో కూడా చాలా వరకు మనము అసలు మనం అది కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆ పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు అని కూడా వాళ్ళని మనం డెఫినెట్గా అడగాలి. ఎందుకంటే మీరు చూస్తే చాలామంది ఇప్పుడు మొన్న కూడా ఒక కథనం చూసాం మనం, ఫోర్సిబుల్గా పిల్లల్ని ఎత్తుకొని వచ్చి కిడ్నాప్ చేసి వాళ్ళ చేత రోడ్డు మీద బెగ్గింగ్ చేయించడం, వాళ్ళని బెగ్గింగ్ వృత్తిలోకి తీసుకురావడం, వాళ్ళ చేత అడుక్కోడిపించడం అని, ఇది కూడా ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇంటర్న్ వీళ్ళని మళ్ళీ కూడా ఇట్లాంటి ట్రాఫికింగ్ కేసెస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం. సో ఇలాంటివి కనపడుతున్నా కూడా చూసి చూడటం మనం వదిలేయకూడదు. సో తప్పకుండా మరి పిల్లలు వచ్చి రోడ్డు మీద అడుక్కుంటున్నారంటే కూడా మరి వెంటనే పోలీసు శాఖ వారు కానివ్వండి, ఇప్పుడున్న శిశు సంక్షేమ కమిషన్ వారు కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఆ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు అడుక్కుంటున్నారు, మరి వాళ్ళని చక్కగా ఏదైనా హోమ్స్లో పెట్టడం, ఒక సేఫ్ ప్లేసెస్లో ఒక హోమ్స్లో పెట్టడమా, లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరి నుంచి వచ్చారని కూడా వాళ్ళు దర్యాప్తు చేసి వాళ్ళని పంపించడం అనేది కూడా వాళ్ళు చేయాలి. అంటే ఏది కూడా నెగ్లెక్టెడ్గా వదిలేయకూడదు. సో మనం కూడా ఏమైనా మన పక్కన కానీ చుట్టుపక్కన కానీ ఏమైనా ఇటువంటి అనుమానాస్పదంగా ఏమన్నా ఇప్పుడు మొన్న జరిగినది కూడా ఏమైందంటే యాదాద్రిలో కూడా ఇటువంటి అనుమానాస్పదంలో ఒక పిల్ల ఏడుస్తూ ఉంటే చూసి అక్కడ ఉన్నవాళ్ళు చూసి రిపోర్ట్ చేయడం వల్లనే అండ్ దాని మీద యాక్షన్ తీసుకొని ఇదంతా బయటకు వచ్చినప్పుడే మనకి ఇది సంఘటన వెలుగులోకి వచ్చింది. అంటే ఒకళ్ళు రిపోర్ట్ చేయడం వల్లనే ఇదంతా సంఘటన వెలుగులోకి వచ్చింది. సో అలాగ మన చుట్టుపక్కల ఏమన్నా అనుమానాస్పదంగా ఇలాంటివి జరిగినా పిల్లలు ఎవరన్నా బాధకు గురైనా కూడా మన సోషల్ రెస్పాన్సిబిలిటీ కనుక మనం కనుక ఇనిషియేటివ్ తీసుకుంటే తప్పకుండా చాలా వరకు మనం కూడా సొసైటీకి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది టోటల్గా ఇందా కూడా మీకు చెప్తా ఉన్నాను, ఇది ఒక సోషల్ ఈవిల్ అనేది. సో దయచేసి అంటే పిల్లల మీద ఇటువంటి వికృతాలు చేయడం మాత్రం చాలా చాలా అమానుషం. దీంట్లో ఎవరున్నా కూడా వారిని ఉపేక్షించకూడదు,
ప్రభుత్వం వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి ఇమ్మీడియట్గా. ఇప్పుడు ఎంతో పుణ్యక్షేత్రాలు అంటాం, ఇప్పుడు ఎంతమందికి రోజు మనం ఒక గత వారం రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది ఈరోజు పేపర్లు చదువుతూ ఉన్నారు, న్యూస్ చూస్తూ ఉన్నారు. భయం ఉంటుందా ఉండదా అండి? పిల్లల్ని తీసుకొని ఈరోజు పుణ్యక్షేత్రానికి కూడా వెళ్ళని దుస్థితిలో మనం ఉన్నామా చెప్పండి? కనీసం పుణ్యక్షేత్రాలకు కూడా, అక్కడ భగవంతుడి దగ్గరికి దైవ నామస్మరణ చేసుకుంటూ అంటే పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు కూడా మనకు వెళ్ళలేని దుస్థితులు ఈరోజు మన కుటుంబంతో, ఇప్పుడు కుటుంబాలతో కొన్ని చోట్లకి నిజంగా వెళ్ళలేకపోతున్నాం బయటికి. అలాంటిది ఈరోజు పుణ్యక్షేత్రాలకు కూడా మనం పిల్లలు తీసుకుని వెళ్ళలేని దుస్థితిలో మనం ఈరోజు ఉన్నామంటే నిజంగా ఇది సిగ్గుచేటు, మనం సిగ్గుపడాల్సిన విషయం ఇది. సో సభ్య సమాజం ఎటువైపు పోతుంది, మన సమాజం ఎటువైపు పోతుంది మనం ప్రశ్నించుకోవాలి, మనం అందరం ప్రశ్నించుకోవాలి. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో కేవలం అండి ఒక పార్టీను లేకపోతే ఒక యాక్టివిస్ట్లో వచ్చి మాట్లాడడం కాదండి, ప్రతి పౌరులు మీరు క్వశ్చన్ చేయాలండి ఇటువంటి విషయం మీద. ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేయాలి. ఇది కేవలం ఒక పొలిటీషియన్ లేకపోతే ఒక యాక్టివిస్ట్ ఒక సైకాలజిస్ట్లో లేకపోతే ఒక ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళ ఒకటే వాళ్ళ ఒక రోల్ కాదండి. సొసైటీలో మనం అందరం ఉంటున్నాం, మనందరి సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి. మనం ఒక్కలే బాగుండం కదా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుండాలి. ఈరోజు ఒక సోషల్ యాక్షన్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక ఈ సోషల్ నార్మ్స్ అని కాపాడుకోవాలి, ఎథికల్ వాల్యూస్ ఉండాలంటే ఇది కేవలం పోలీసు వారో లేకపోతే నేను ఒక్కరిని అనట్లేదు, ప్రతి ఒక్కరి బాధ్యత. అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరు లేవనెత్తున్నాడు. ఈరోజు ప్రభుత్వాలైనా పనిచేస్తాయి. ఈరోజు నిమ్మకి నీరెత్తినట్టుగా ప్రభుత్వాలు ఉన్నాయి అంటే మీరు నేను మాట్లాడలేకపోతున్నాం కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించట్లేదండి. అదే మీరందరూ ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు పౌరురాలు బయటకు వచ్చి స్పందిస్తే ఎందుకండి ప్రభుత్వాలు మాట్లాడవు, ఎందుకండి ప్రభుత్వం యాక్షన్ తీసుకోదు, ఎందుకు ఆఫీసర్లు వణకరు? ఇది మేము ప్రశ్నిస్తున్నాము. సో దయచేసి ఇది ఒక సోషల్ ఈవెల్, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు జరుగుతున్నది కేవలం నార్మల్ వ్యభిచారము అని తీసుకెళ్ళడానికి లేదు, 5 ఏళ్ల పిల్లల నుంచి 10 ఏళ్ల పిల్లల్లో జరుగుతున్న వికృత ఇటువంటి వికృతాలని ఎవరు సహిస్తారు చెప్పండి? అందరి ఇంట్లో మనకు పిల్లలు ఉన్నారండి. ఈరోజు ఎవరిదో అని ఎలా వదిలేస్తాం మనం? ఇది ఎక్కడో జరిగిందని ఎందుకు వదిలేస్తాం మనం? ఈరోజు అలా వదిలేస్తే ఈ భద్రత ఎక్కడి వరకు వస్తుంది చెప్పండి? సో ఇది కేవలం ఇది ఏదో ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ కాదు, ఇది మన రాష్ట్రంలో జరుగుతుంది, మన దగ్గర జరుగుతుంది. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇటువంటి ఇష్యూస్ మీద తప్పకుండా ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలి. ఇటువంటి ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఆ 110 కుటుంబాలు ఏదైతే పరారీలో ఉన్నాయో ఇమ్మీడియట్గా ముందు ప్రభుత్వం పోలీస్ శాఖ వారికి 100% ముందు ఆ గాలింపు చర్యని ఉద్రిక్తం చేసి ఆ నిందితులందరికీ కూడా ఈరోజు ఒక పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళు డెత్ పెనాల్టీ కనుక ఇచ్చి ఇస్తే తప్పకుండా ఈరోజు హర్షిస్తాం. ఆ దిశలో ప్రభుత్వం పనిచేయాలని కూడా మేము కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తాం. యమున గారు అన్నట్టు ఇది ఒక సోషల్ ఈవిల్. ఎలాగైతే అందరం ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ ది సొసైటీ అలాంగ్ విత్ ద గవర్నమెంట్ అండ్ పోలీస్ వాళ్ళతో కలిసి పనిచేస్తే కనుక ఇలాంటి ఎలా సందర్భాలు ఏవైతే క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా రిపీట్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. తప్పకుండా ఉన్నాయి, ఉండాలండి. ఉండాలంటే అది ప్రతి ఒక్కరి మోరల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ఇటువంటి ఒక సమాజంలో మార్పు రావాలంటే అది కేవలం ఒక్కరితో జరగదు, అందరిలో రావాలి, అందరిలో పరివర్తన అనేది రావాలి. ఈరోజు ఇప్పుడు అదే కుటుంబాలకు చెందిన కొంతమంది మేము మారుతాం అన్నప్పుడు మారడానికి వచ్చినప్పుడు కూడా మరి మీరు ఒక అవకాశం వారికి, మరి మేము మారిన తర్వాత మరి ఎటువంటి అవకాశం వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ జీవనాభివృద్ధికి వాళ్ళ లైవ్లీహుడ్కి సంబంధించి మీరు ఏం చేయగలుగుతారు, వాళ్ళకి ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు, కౌన్సిలింగ్ సపోర్ట్, కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా కావాలండి. ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఇప్పుడు కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు డెఫినెట్గా కావాలి, ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే సొసైటీలోకి వచ్చి ఏం చేయాలో అర్థం కాకుండా ఏదో ఒకటి అయిపోవడం కన్నా కౌన్సిలింగ్ సెంటర్స్లో వాళ్ళకి ఒక మంచి కౌన్సిలింగ్ దొరికి ఇలా ఒక లైఫ్ లీడ్ చేయాలి అంటే అది చాలా మటుకు హెల్ప్ఫుల్ అవుతుంది, వాళ్ళకే కాదు అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ పిల్లల విషయం పట్ల ఏదైతే జరిగిందో ఇది మాత్రం క్షమించడానికి నేరం, నిందితుల పట్ల మాత్రం డెఫినెట్గా మరి కావాల్సిన దర్యాప్తు చేసి ఇందులో ఎంత పెద్దవారు ఉన్నా ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా మరి రాజకీయ ప్రలోభాలకి లొంగకుండా మరి ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఆ దిశలో పనిచేయాలి. ఆ పిల్లలకు కూడా న్యాయం జరగాలి, ఆ పిల్లలకి కూడా వాళ్ళ యొక్క జీవనాభివృద్ధికి కూడా గవర్నమెంట్ న్యాయం చేయాలి. అలాగే ఏదైతే కమిషన్ ఉందో వీళ్ళు కూడా మరి ప్రాపర్ నివేదిక రాసి మరి ప్రభుత్వానికి అందజేయాలి. రానున్న రోజుల్లో ఇటువంటి నేరాలు జరగకుండా మరి ఈరోజు గవర్నమెంట్ కూడా మరి తగిన చర్యలు తీసుకుని కూడా మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా యమున్ గారు, ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఏం జరుగుతుందో చూద్దాము అండ్ తప్పకుండా ఒక పాజిటివ్ రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం. సో మీ విలువైన సమయాన్ని తీసి మా ముక్తా టీవీకి వచ్చి మీ వ్యూస్ని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలండి.